హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఆర్ మీడియా. ప్రముఖ టీవీ యాంకర్ ప్రదీప్ కు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పునిచ్చింది. గతేడాది December 31 అర్ధరాత్రి జరిపిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో ప్రదీప్ పరిమితికి మించి మద్యం సేవించి వాహనాన్ని నడుపుతూ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. బ్రీత్ ఎనలైజర్ లో సుమారు 178 పాయింట్లు చూపించింది. దీంతో పోలీసులు ప్రదీప్ ను కౌన్సిలింగ్ కు హాజరు కావాల్సిందిగా సూచించారు. ఈ నెల 8న తన తండ్రితో కలిసి గోషామహల్ లోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కౌన్సిలింగ్ కు హాజరయ్యాడు. ఈ కౌన్సిలింగ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కలిగే అనర్థాలు వివరించడంతో పాటు మరోసారి తాగి వాహనం నడపొద్దంటూ ప్రదీప్ కు పోలీసులు సూచనలు ఇచ్చారు. ఈ కేసు విచారణను నాంపల్లి కోర్టుకు సమర్పించారు. అనంతరం తాను చేసిన తప్పును మరెవరూ చేయొద్దంటూ ప్రదీప్ ఓ వీడియోను పోస్ట్ చేసిన విషయం విదితమే. ఈ రోజు అనగా January 19 ఈ కేసు విచారణ నిమిత్తం ప్రదీప్ తండ్రితో కలిసి నాంపల్లి కోర్టుకు హాజరయ్యాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని ఇదివరకు ప్రచారం కూడా చేశావు, అలాంటిది తెలిసి తప్పు ఎలా చేశావని ప్రదీప్ ను కోర్టు ప్రశ్నించింది. తప్పు జరిగిపోయిందని ప్రదీప్ అంగీకరించారు. దీంతో ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్ ను 3 రద్దు చేయడంతో పాటు 2,100 జరిమానా విధించింది. ఊహించని విధంగా కోర్టు తీర్పు వెలువరించడంతో ప్రదీప్ ఖిన్నుడయ్యాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. విలువైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం ఎల్ఆర్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి.